ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణం జరగనుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా పరిధిలో 655 కోట్ల రూపాయలతో జాతీయ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో జిల్లాలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను మంత్రి మీడియాకు వివరించారు. ఊళ్ళోకి వెళ్లకుండా ఒక రోడ్డు ప్రపోజ్ చేశాం, 450 కోట్లు 25 కిలోమీటర్లు. అది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో అప్రూవ్ చేశారు. వెంటనే అధికారులకి 2-3 నెలల్లోనే డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది. పంపించగానే వాళ్ళు టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత టెండర్స్ బిల్స్ వర్కౌట్ చేస్తారు. రెండోది వచ్చి ఇది యుగంధర్ 365 మిస్సింగ్ లింక్, కోదాడ రోడ్డు జంక్షన్ నుంచి అదొక్కటి మిస్ అవుతుంది. అమరావతి రోడ్డు ఏమో కాచిరాజుగూడ నుంచి కలెక్టరేట్ మీదకి వెళ్తుంది. దేవరపల్లి రోడ్డు ఏమో పొన్నెక్కళ్ళ నుంచి దంసలాపురం మీదుగా కలెక్టరేట్ మీదుగా దేవరపల్లి వెళ్తుంది. కోదాడ కురివి కాచిరాజుగూడెం దాకా వెళ్తుంది పొన్నెక్కళ్ళ నుంచి, అక్కడ నుంచి పాత రోడ్లో పడి కురివి వెళ్తుంది. కురివి నుంచి ఏ రోడ్డు కలవాలి? ఈ కాచిరాజుగూడెం నుంచి లేదా మ్యాప్ ఇద్దే చెప్తా. నాగపూరు అంటే అమరావతి రోడ్డు, అది అక్కడికి కనెక్షన్ ఇవ్వాలంటే అది మన సొంత డబ్బులతో చేయాల్సి వచ్చింది. ఇది మొత్తం రింగ్ రోడ్డు ఒకసారి నేను 180 కోట్లకి అప్రూవ్ చేసే శాంక్షన్ ఇచ్చా, కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ రోజుల్లో 180 కోట్లు రింగ్ రోడ్డుకి అవకాశం లేకుండా పోయింది. అందుకని ఈ జాతీయ రహదారులు శాంక్షన్ వచ్చినాయి కాబట్టి దేవరపల్లి రోడ్డు కానీ, కోదాడ కొరివి కానీ, వరంగల్ అమరావతి కానీ, ఈ 3 రోడ్లు వచ్చేసరికి నేనేం చేశానంటే ఖమ్మం చుట్టూ వీటిని పెట్టేస్తే ఎడు తిరిగి నీకు కాచిరాజుగూడెం నుంచి ఇది ఎర్రమార్గ అది మనం సొంతంగా చేసుకున్నా సరిపోద్దని అట్లా పెట్టాము. అది కూడా ఎన్హెచ్ వాళ్ళకి ప్రపోజ్ చేస్తే అది కూడా ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. అది వచ్చేసి 7 కిలోమీటర్లు, అది 125 కోట్లు అది అప్రూవల్ చేశారు. అయినప్పుడు మనకి ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఈ రింగ్ రోడ్డుకి సర్వీస్ రోడ్లు ఉండాలి. ఇది ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు, యాక్సెస్ కంట్రోల్ రోడ్డు. ఇది అన్నీ ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ రోడ్డు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు, వాళ్ళు ఎగ్జిట్ ఇచ్చిన కాడి నుంచి ఎక్కాలి. నేనేమనుకుంటున్నాను అంటే కేంద్రాన్ని ఈ రోడ్డుకి చుట్టూ ఖమ్మానికి చుట్టూ ఉన్నటువంటి రహదారులకి సర్వీస్ రోడ్లు కావాలని అడుగుతున్నాం. అది వాడు ఇళ్ళుంటే, గృహ సముదాయాలు ఉంటే, హ్యాబిటేషన్స్ ఉంటే ఇస్తారు ఆడుకోవటానికి, హ్యాబిటేషన్స్ లేని కాడ ఇవ్వరు. కాబట్టి మన వాళ్ళని ఏం చెప్తున్నంటే ముందు మొత్తం ప్రపోజల్ పంపించండి, హ్యాబిటేషన్స్ 4 రోజుల్లోనే కట్టేస్తారు.